చివరగా మీనరాశి మరి మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై మూడు మీనరాశి అంటేనే పన్నెండో రాశి పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు పుట్టిన వాళ్ళంతా మీనరాశి కింద వస్తారు రాశ్యాధిపతి గురువు ఈ రాశ్యాధిపతి గురువు ఏప్రిల్ ఇరవై రెండు దాకా రాశిలోనే సంచారం చేస్తున్నాడు అదేవిధంగా మనకి లాభస్థానంలో వేయ స్థానంలో శని సంచారం జనవరి పదిహేడు నుండి లాభస్థానంలో జనవరి పదిహేడు దాకా ఈ సమ జనవరి పదిహేడు నుంచి మటుకు వీళ్ళకి కొంచెం శని పాపి మీనరాశికి కాబట్టి వీళ్ళకి అంత యోగదాయకమైన ఫలితాలు ఇవ్వడే అంటే ఇవ్వడానికి కాదు కానీ ఏలినాడు శని ప్రారంభమవుతోంది సో పరిస్థితులను తట్టుకుంటానికి యుద్ధరంగంలో దూకిన సైనికుల్లాగా సిద్ధంగా ఉండాలి వీళ్ళు తయారై అన్ని శస్త్ర ఆయుధాలు తయారు చేసుకుని ఎలా ఉంటామో అలా రెడీగా ఉంటే గనక ఆ వారిలో మనం చక్కగా విజయం పొందుతాం ఎందుకంటే రాశి వారికి జనవరి పదిహేడు నుంచి కరెక్ట్గా స్టార్ట్ అవుతుంది ఏళ్ళ శని శని గ్రహం కొంచెం చుక్కలు చూపిస్తాడని చెప్పచ్చు ఎవరికైనా శని అయిపోతే కనుక ఎటువంటి ఫలితాలు ఇవ్వడు ఓన్లీ నామినల్ ఫలితాలే ఇస్తాడు శని అవ్వని వాళ్ళకి కానీ ఒకవేళ శని ఇప్పుడే జరుగుతున్నా భుక్తి జరుగుతున్నా వాళ్ళు మటుకు కొంచెం ముందు నుంచే ప్రిపేర్ అయ్యి ఉండండి అనవసరం పెట్టుబడులు వాటి ఎక్కువగా పెట్టకండి ఇలాంటివి కొంచెం జాగ్రత్త వహిస్తే చాలా మటుకు మంచి ఫలితాలు పొందుతారు ఏప్రిల్ ఇరవై రెండు నుంచి గురువు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు శని దృష్టి కూడా ఉంది ద్వితీయ స్థానం మీద అంటే ఏమవుతుందంటే ధనాదాయం పెరుగుతుంది కుటుంబంలో మళ్ళీ కొంచెం సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది అంటే వీళ్ళకి కొంచెం మానసిక అశాంతి రావడం కానీ కుటుంబ సభ్యుల మాట వినకుండా వీళ్ళే సొంత నిర్ణయాలు తీసుకోవడం ఇలా అనిపిస్తూ ఉంటుందన్నమాట మనం చేసేదే కరెక్ట్ అని అక్కడ ఏం చేయాలంటే వీళ్ళు చే ఏం చేయదలుచుకున్నారో కుటుంబ సభ్యులతో సం మనం సంప్రదించి ఆ సరైన సమయానికి ఆ నిర్ణయం కరెక్టా కాదని ఆలోచించి చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కసారి మన బుద్ధి మీద వేరేది ప్రవర్తిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి పక్కవాడి సలహా వినాలి ఇంట్లో వాళ్ళు మన శ్రేయోభిలాషి ఎవరైనా సలహా చెప్తే వినాలి వినకుండా మనం ఇష్టం వచ్చినవి పోయామంటే కొంచెం మనం కాల్చుకున్నట్టు అవుతుంది చేతులు కాల్చుకున్నట్టు అవుతుంది కాబట్టి ఈ సమయంలో మటుకు మీరు కొంచెం జాగ్రత్త వహించాలి ఎందుకంటే కాలం మనకు కొంచెం అంత అనుకూలంగా లేదు కాబట్టి కానీ ద్వితీయ స్థానంలో గురు సంచారం ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలే ఇస్తాడు సహజంగా ఆదాయం బాగుంటుంది ఆదాయం వలన సమస్యలు ఉండవు మీకు పంచమ భావం మీద కూడా మేనరాశి వారికి సష్టమ భావం మీద కూడా మనకి శని సంచారం ఉంది కాబట్టి వృత్తి వ్యాపారాల్లో అధిక ఒత్తిడి అధికంగా ఉంటుంది విదేశ సంబంధ విషయాలు కూడా ఉంటాయి కానీ ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించాలి వీళ్ళకి ఏంటంటే కొంచెం హార్ట్ రిలేటెడ్ సమస్యలు రావటం కానీ ఉదర సంబంధమైన సమస్యలు రావటం ఇలాంటివన్నీ కూడా ఈ సమయంలో కనిపిస్తాయి కాబట్టి ఈ సమయంలో మేన్ రాశి వారికి కొంచెం ఆహార వ్యవహారాల్లో మంచి కేర్ఫుల్గా ఉండాలి తర్వాత మీకు ఏంటంటే ఫిబ్రవరి నెలలో మటుకు విదేశీ సంబంధమైన వ్యవహారాలని చాలా సానుకూలంగా ఉంటాయి మీకు మంచి అనుకూలిస్తాయని చెప్పవచ్చు మే నుంచి ఆగస్టు దాకా ఆ గురు చండాల యోగం ఏర్పడిన సమయంలో మటుకు కొంచెం జాగ్రత్త వహించాలి లేకపోతే మీరు ఏంటంటే అనవసరంగా పెట్టుబడులు పెట్టినా షేర్ మార్కెట్లో ఏమైనా ఇన్వెస్ట్ చేసినా కొంచెం నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఆ సమయంలో మటుకు మీరు ఆచి చూచి అడుగులు వేయాలి మీరు సంపాదించిన డబ్బుని తీసుకెళ్ళి అనవసరంగా వ్యసనాలు కానీ వీటి వాటి కూడా స్పెక్యులేషన్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తే కనుక ధన నష్టం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది మనకి మరి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెల మనకు చాలా బాగుంది బ్రహ్మాండంగా కుటుంబంలో వృద్ధి జరుగుతుంది మంచిగా ధనాదాయం పెరుగుతుంది విదేశీ సంబంధం వ్యవహారాలు అనుకూలత కలిగిస్తుంది మనకి మంచిగా వీళ్ళకి చాలా బాగుందని చెప్పదు ఎందుకంటే సహజంగా కూడా విదేశీ పెట్టుబడులు కూడా అనుకూలిస్తాయి ఆ సమయంలో ఎవరైనా ఎంఎన్సీలో పనిచేసే వాళ్ళకి మంచి ప్రయత్నాలు ఫలిస్తాయి ఎవరైనా ఉద్యోగం కోసం ట్రై చేస్తుంటే వాళ్ళకి మంచి లాభం కలుగుతుంది ఇవన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పవచ్చు ఆ సమయంలో సంచారం దే స్థానంలో ఉంటాం అన్న మొత్తం మీద రాసే వారికి ఏంటంటే అంత భయపడవలసిన అవసరం లేదు కానీ ముందు నుంచే కొంచెం క్రమశిక్షణగా మెలగండి ఏవైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి దాన్ని పూర్వపరాలు తెలుసుకొని మెరిట్స్ ఉన్నాయా లేవా మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచిదా కాదా ఇప్పుడు రుణాలు ఎవరికైనా ఇస్తే మనకు వస్తాయా రావా ఇవన్నీ కొంచెం ఆలోచించి చేయండి అనవసరంగా ఖర్చులు పెరిగాయని చెప్పి అప్పులు చేయడం వలన మళ్ళీ అవి తీర్థాలకి ఇబ్బంది పడటం కోర్టు సంబంధమైన వ్యవహారాలు ఇరుక్కోవడం మన సంబంధాలు లేకపోయినా కూడా ఇలాంటివన్నీ కూడా ఈ సమయంలో వస్తూ ఉంటాయి కాబట్టి ఈ సమయంలో మనం ఏంటంటే ఏ పని చేసినా కూడా మనతో మన శ్రేయోభిలాషులతో మనం కొంచెం చర్చించి నిర్ణయాలు తీసుకుంటే కనుక చాలా మనకు తగ్గించుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే ప్రతిరోజు కూడా ఆ శని భగవాన్ యొక్క నవగ్రహ స్తోత్రాల్లో అయిన స్తోత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శని అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఇంకా ప్రతిరోజు చదువుకున్నారనుకోండి శని దశ అవ్వని వాళ్ళకి ఒకవేళ జన్మజాతకులో శని బలహీనంగా ఉన్న లేకపోయినా వాళ్ళందరికీ కూడా ఈ పీరియడ్లో చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడైనా కానీ మీరు క్రమశిక్షణ పాటించాలి ముఖ్యంగా ఎవరితో చర్చించి మటుకు పెట్టుబడిలోకి పెట్టండి లేకపోతే అనవసరంగా ధన నష్టాలు తిరుగుకోవటం ఉంటుంది ఈ ఒక్క విషయంలో జాగ్రత్త వహిస్తే మీకు ఎటువంటి తిరిగి ఉండదు అనవసరంగా ఏమీ భయపడవలసిన అవసరం కూడా లేదు చాలామంది గురువు కూడా మనకి ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి చాలా మంచి ఫలితాలే ఇస్తాడు వీళ్ళు కూడా గురువు ఆరాధన చేసుకోవటం శనిగ్రహానికి వీలైనంత వరకు విందా చెప్పినట్టుగా మంత్రం చదువుకోవటం ఇవన్నీ చేస్తుంటే శివుడి అభిషేకం సోమవారం నాడు శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకున్న త్రిదోషకాలం త్రయోదశలో అభిషేకం చేసుకున్న చాలా మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా మరీ ఎక్కువ పరిస్థితి ఎవరికైనా శనిదశ జరుగుతూ జన్మజాతకంలో శని కూడా దుస్థానంలో వాళ్ళు మటుకు మనకి శ్రీకూర్మాన్ని కనుక క్షేత్రాన్ని దర్శిస్తే ఎటువంటి ఏలాంటి శని దోషాలు కూడా తగ్గుతాయని చెప్తారు అక్కడ మనం వెళ్ళి అన్నదానం చేయడం వల్ల కానీ ఆ స్వామిని శ్రీకూర్మనాథుని దర్శించడం వల్ల కానీ చాలా మటుకు మంచి ఫలితాలు కలుగుతాయి